సో హాయ్ అండి అందరికీ, నా పేరు అనిల్. నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి లైటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో మనం తక్కువ బడ్జెట్లో షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. సో అందులో టాపికే ఈ లైటింగ్ గురించి. సో అన్ని టాపిక్ల గురించి ఒక్కో వీడియో చేస్తా. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం లైటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో తక్కువ బడ్జెట్లో లైటింగ్ అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి లైటింగ్ కొనాలన్నా ఇప్పటికీ చాలా రేట్ అవుతూ ఉంటాయి, వేలల్లో ఉంటాయి. సో కాబట్టి తక్కువ బడ్జెట్లో మనం ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు లైటింగ్ అనేది మనం తీసే మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్కి కానీ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుంది? సో చూసే ఆడియన్స్ మన వీడియోలో ఉన్న ఆ ఎమోషన్ అనేది ఫీల్ అవ్వాలని. సో ఆ ఫీల్ రావాలంటే మనం లైటింగ్ అనేది ఖచ్చితంగా వాడాలి. సో మనకి తక్కువ బడ్జెట్లో లైటింగ్ చేసుకోవాలంటే రెండు దారులే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి మనకి న్యాచురల్ లైట్ సన్ నుంచి దొరికిద్ది. సో డేలో మనం షూటర్ మనం సీన్స్ అన్నీ కూడా డేలో తీసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే కూడా మనకి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. కానీ ఏదో ఒక ఖచ్చితంగా అంతా షార్ట్ ఫిల్మ్ మొత్తం కూడా మనం డేలో తీయలేము. సో నైట్లో కూడా కొన్ని సీన్స్ అనేవి పడతాయి. సో అప్పుడు లైటింగ్ అనేది మనకి అవసరం అవుతుంది. సో తక్కువ ఖర్చులో మరి నైట్ షూట్లో కూడా మనం ఎలా చేసుకోవాలి అనే విషయంలో. సో నేను వాడేది ఈ సో నేను వాడే లైటింగ్ వచ్చేసరికి ఈ ఇంట్లో వాడే ట్యూబ్లైట్ అనమాట. చూసుకోవచ్చు ఇది ఎల్ఈడి ట్యూబ్లైట్. సో ఎల్ఈడి ట్యూబ్లైట్. సో ఇది మనం ఇంట్లో వాడేది. సో దీనికైన ఖర్చు నాకు ట్యూబ్లైట్ వచ్చేసరికి 200 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ వైరు 5 మీటర్స్ అండ్ ఇది ఒక మేల్ లెగ్ అనమాట, మొత్తం కూడా 250 రూపాయలు పడింది నాకు. సో తక్కువ ఖర్చులో ఇది మనం నైట్ కూడా షూట్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంటుందంటే దీని పర్ఫార్మెన్స్ మీరు చూసుకోవచ్చు. దీని లైటింగ్, ఇది లైటింగ్ అనమాట. సో కేవలం 250 రూపాయలతో మనం ఇంట్లో వాడే ఎల్ఈడి ట్యూబ్లైట్తో మనం షూట్ అనేది నైట్ షూట్ కూడా చేసుకోవచ్చు. సో తక్కువ ఖర్చులో మనం చేసుకోవాలి కాబట్టి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా కేవలం 250 రూపాయలతో మనం వీడియో లైటింగ్ అనేది దొరికిద్ది. సో ఇదైతే నేను వాడే లైటింగ్ అనమాట. నా షార్ట్ ఫిల్మ్స్లో అన్నిటికీ కూడా నేను వాడే లైటింగ్ ఇది. సో మొత్తం నా దగ్గర మూడు లైట్స్ ఉన్నాయి, అంటే 3 ట్యూబ్లైట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు కూడా తక్కువ బడ్జెట్లో తీయాలనుకునే వాళ్ళు, సో ఖర్చు లేకుండా సో మనం తెలివిగా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. నేను వాడే ట్యూబ్లైట్లో కేవలం వైట్ కలరే వస్తుంది. సో ఒక్కో సీన్కి ఒక్కో కలర్ అనేది మనకు అవసరం అయింది కాబట్టి నేను వాడేది. నెక్స్ట్ ఈ చూసుకోవచ్చు ఇవి, నెక్స్ట్ నేను వాడేవి ఇవి చూసుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ చూడండి. సో ఇవి కేవలం ఒక్కోటి 5 రూపాయలే. సో నాకు పడింది కేవలం 5 రూపాయలే. సో ఇవి వచ్చేసి 4 కలర్లు. సో 4×5 20, ఈ ఒక 20, అవి ఒక 250, 270 రూపాయలు. కేవలం 270 రూపాయలతో మనం తక్కువ ఖర్చులో మూవీస్కి కూడా, సో ఒక షార్ట్ ఫిల్మ్కి సరిపడేంత లైటింగ్ అనేది మనకి అందుతుంది. కేవలం 250 రూపాయలతో లైటింగ్ సెటప్ చేసుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా ఆలోచించి చేసుకోవచ్చు. మీరు ఒకసారి చెక్ చేయండి ఒకసారి. సో ఈ లైటింగ్ చూడొచ్చు మీరు. సో ఇవనేవి కవర్స్, సో ఫిల్టర్లు అన్నమాట. మీరు చూసుకోవచ్చు, మీకు అర్థమవుతుందా? సో ఈ ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఎమోషన్ అనేది వస్తుంది. సో తక్కువ ఖర్చులో చేసుకోవాలి అనుకుంటే మనం ఇది కేవలం 5 రూపీస్ ఫిల్టర్స్ వాడుకొని మనం తక్కువ బడ్జెట్లోనే లైటింగ్ అనేది వాడుకోవచ్చు. చూడండి మీరు ఈ కలర్స్, ఇది వచ్చేసరికి బ్లూ కలర్. చూసుకోవచ్చు, సో బ్లూ కలర్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్, ఎల్లో చూద్దాం. చూడండి, సో తక్కువ ఖర్చులో చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఐడియా. అసలు ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను, నా దగ్గర బడ్జెట్ లేదు అయినా వీడియోస్ ఎలా తీయాలి అనే వాళ్ళ కోసమే నా వీడియోస్. నా దగ్గర బడ్జెట్ ఉంది, నేను అంతా కూడా ఎక్కువ క్వాలిటీలో ఎక్స్పెన్సివ్ క్వాలిటీలో తీసుకోవాలనే వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. కేవలం తక్కువ బడ్జెట్లో షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలి అనే విషయం గురించే నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను. సో కేవలం 270 రూపాయల ఖర్చుతో అద్భుతంగా మనం షార్ట్ ఫిల్మ్స్లో లైటింగ్ సెటప్ అనేది చేసుకోవచ్చు. చూశారు కదా? సో ఇంట్లో వాడే ఎల్ఈడి ట్యూబ్లైట్ అలాగే ఈ ఫిల్టర్స్ మీరు చూసుకోవచ్చు, కలర్ ఫిల్టర్స్. కేవలం ఒక్కో ఫిల్టర్ వచ్చేసరికి 5 రూపాయలే. సో ఎక్కడైనా దొరికిద్ది అనమాట. తక్కువ ఖర్చులో మీరు వీడియోస్ చేసుకోవాలి, షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల, సో ఇలాంటి ఐడియా
కొంతకన్నా నా ఐడియా కొంతమందికి అయినా ఉపయోగపడవచ్చు. సో అందుకోసమే లైక్ చేయండి, సో వీలుంటే షేర్ చేయండి, సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.